हाय फ्रेंड्स वेलकम टू रतन कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स ఈ రోజు ఉదయం నుంచి ఏ విధమైనటువంటి వీడియో కూడా పెట్టలేదు, ఎందుకంటే కొద్దిగా హెల్త్ బాగోలేనటువంటి కారణంగానే మాత్రమే నేను పెట్టలేదు। సో మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నా, ఎందుకంటే కొద్దిగా విపరీతంగా తిరగటం, ఫోన్ ఎక్కువ మాట్లాడటంతో స్ట్రెయిన్ అయ్యాను ఫస్ట్, అంతే అంతకని మిలే ఓకేనా। సో ఫ్రెండ్స్ నాకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తేనే చేస్తానన్న సంగతి మీకు తెలుసు। సో ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇప్పుడే వచ్చింది, దాని గురించినే హెల్త్ బాగోకపోయినా గాని వీడియో పెడుతున్నా। 13 జిల్లాల వ్యాప్తంగా ఇది 13 జిల్లాల వ్యాప్తంగా ఈ 13 జిల్లాల్లో కేటగిరీ 1 కి, కేటగిరీ 2 కి, కేటగిరీ 3 కి పోస్టులు పెంచాలని ప్రతిపాదన వచ్చింది ఇప్పుడే జస్ట్ అన్న। మీకు ఎలా తెలుసు అంటే నేను ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి మీకు 19 రకాల పోస్టులు కొంతమంది అడుగుతున్నారు, అనా కేటగిరీ 1 కే పెరుగుతాయా మిగతా వాటికి పెరగవా అని అడుగుతున్నారు। ఒకదానికే పెరిగితే మిగిలిన వాళ్ళు లాస్, ప్రభుత్వం ఆలోచిస్తుంది ఎందుకని। ప్రస్తుతం ఇది ఎందుకు ఈ వీడియో మీకు ఎందుకు చేస్తున్నానంటే అమరావతి ఆఫీసులోనికి అంటే ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయంలోనికి 19 రకాల పోస్టులు, అన్ని పోస్టులు పెంచాలని ఇప్పుడు దీని మీద చర్చ జరుగుతుంది ప్రస్తుతం। సో వెంటనే ఆమోదం పొందగానే ప్రతి జిల్లాలో, ఒక జిల్లా కాదు సుమా, అన్ని జిల్లాలలో కూడా ప్రతి పోస్టు పెరుగుద్ది, మినిమం అయితే కనుక నాకు ఒక 3 రకాల పోస్టులకు వచ్చింది, అంతేకాని రాని ప్రతిదానికి నేను చెప్పను। 3 పోస్టులకి అయితే వచ్చింది, ఒకటి డేటా వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్కి సంబంధించి వచ్చింది ఫస్ట్ దీనికి, ఆ తర్వాత రెండోదిగా చూస్తే డిజిటల్ అసిస్టెంట్కి వచ్చినాయి, అంటే వీటికి సంబంధించి వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్, డిజిటల్ అసిస్టెంట్కి మరియు మహిళా కానిస్టేబుల్కి సంబంధించి, అలాగే కేటగిరీ 3లో వార్డ్ శానిటేషన్ ఉంటుంది చూసారా, వార్డ్ శానిటేషన్ ఈ పోస్టులు పెంచడానికి ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకోబోతుంది। అంటే ప్రతి జిల్లాకి సంబంధించి చూడండి, ఏ జిల్లాలోనూ సరైన ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు రావట్లేదంటే ప్రస్తుతము పూర్తి స్థాయిగా మొదటి లిస్టుకి సంబంధించి ఫిల్ చేసి రెండవ లిస్టులో ఎన్ని పోస్టులు తీయాలి, రెండవ లిస్టుని ఎప్పుడు పెట్టాలి, అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు, వారికి ఉన్నటువంటి వారిలో మేల్ క్యాండిడేట్లు ఎంత, పిహెచ్ క్యాండిడేట్లు ఎంత, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంత, ఓహెచ్ అభ్యర్థులు, స్పోర్ట్స్ అభ్యర్థులు, వీరందరి గురించి చక్కగా చర్చ జరుగుతుంది। సో కేటగిరీ 1కి, 2కి, 3కి 3 పెరుగుతాయి, దాంట్లో మీకు డౌటే లేదు। 13 జిల్లాల్లోనూ పెరిగితే, ఒక జిల్లాకే పెరిగింది అనుకో పక్క జిల్లాలో, అంతెందుకు, కృష్ణా జిల్లాలో పెరిగితే వెస్ట్ గోదావరి అటు గుంటూరు అడుగుతారు, అది అనంతపురం పెరిగింది అనుకో చిత్తూరు అడుగుతారు, కడప వాళ్ళు అడుగుతారు, విశాఖపట్నంలో పెరిగితే విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి అడుగుతారు। కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అయితే కనుక అన్ని 13 జిల్లాల్లో కూడా పెంచాలి, ఇది నాకు వచ్చింది ఇంతకు ముందే వచ్చింది, జస్ట్ 15 మినిట్స్ బ్యాక్. సో నాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకో చర్చ ఏంటంటే అన్న ఇంత పర్ఫెక్ట్గా మీరు చెప్తున్నారంటే కొంతమంది అడుగుతున్నారు, నాకు చాలా హ్యాపీ. ఎవరైనా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు ఆలోచించగలిగింది ఏది అంటే ప్రభుత్వం నిజంగా పెంచుతుందా లేదా, ఆ డౌట్ వస్తుంది, అసలు చెబుతున్నారు నిజంగా పెంచుతుందా, జనవరి ఫిబ్రవరిలోనూ ఎన్నికలు పెట్టుకున్నారు కాబట్టి, అంటే ఎన్నికల గురించి చర్చ జరుగుతుంది, వాడి వేడిగా చర్చ. సో ఇప్పుడు ప్రజల్లోనికి పథకాలు ఇంకా విస్తృతంగా వెళ్ళాలి, అంటే ఎవరి ద్వారా వెళ్తాయి, సచివాలయాల్లో ఉన్నటువంటి వారు, కొత్త సచివాలయాలు కానీ పాత సచివాలయాలు, ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఆ ఎన్నికల సమయం వరకు కూడా ఎదరికి తీసుకెళ్ళటానికే కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి, అంతేగాని వేరే కదా ఏది లేదు. పథకం వచ్చింది అంటే ప్రజల్లోనికి వెళ్ళాలి, సో సచివాలయం ద్వారా ఏమవుతుంది, అక్కడ వాలంటీర్ల ద్వారా వాళ్ళకే వెళుతుంది అన్నమాట ఫస్ట్, అంటే వాలంటీర్లకి ఎలా వస్తుంది, సచివాలయం నుంచి వాలంటీర్ నుంచి కూడా అక్కడ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకు చేరవేయాలి, అది ప్రభుత్వం యొక్క స్ట్రాటజీ. కాబట్టి ఇప్పుడు ఉన్నది కనుక ఈ నవంబర్ ఎండింగ్, డిసెంబరు, జనవరి వరకు కూడా పెరగడానికి సూచనలు ఉన్నాయి, ఒకసారి మీరు మామూలుగా ఆలోచించవచ్చు ఓకేనా, ఏదైనా ఫ్యాక్ట్ అంతే కానీ
కల్పించిన కథలు మాత్రం లేదంటే కనుక ఏదో వ్యూస్ కోసం సబ్స్క్రైబర్ కోసం ఏది చేయను. హెల్త్ బాగోకపోయినా వచ్చింది కనుక మీకు చేస్తున్నాను. ఒకవేళ మళ్ళీ వస్తే ఖచ్చితంగా మీకు వీడియో అనేది చేస్తాను. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి, అన్నీ వస్తాయి. మీకు ఇంకొకటి 13 జిల్లాలకు సంబంధించినటువంటి వరకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని మీరు కింద కామెంట్లో పెట్టండి. నాకు ఈ సమస్య ఉంది, ఇక్కడ రావట్లేదు, అది ఉందని చెప్పండి. నేనైతే కనుక చాలా పర్ఫెక్ట్గా మీకు క్లియర్ చేస్తాను. ఆ సమస్యను ఏదో క్లియర్ చేస్తాను, సొల్యూషన్ చెప్తాను. నేనే తీసేస్తానని చెప్పను, సొల్యూషన్ చెప్తాను అన్నమాట ప్రతిదానికి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు సహకరిస్తారని నేను ఆశిస్తున్నా. ఇంకా వీడియోస్ రూపంలోను రెండోదిగా వెయిట్ చేయండి. నాకు రాగానే వెంటనే పెట్టేస్తాను, అందులో ఆలోచించండి. కొద్దిగా వాయిస్ డల్గా ఉందని అందుకనే ఆగాను ఉదయం నుంచి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.